அவனும் மகேஷ் பாபு சினிமானே, நாக்கு மகேஷ் பாபுக்கே சொல்ல போய் பாவா. சரி சரி நான் டைம் பண்ணலை, ஃபோன் விட்டு அது திட்டுந்து நின்னரா. தெல்ஸ்லே பாவா, காக்கிரட்ட பண்ணி விக்ரஹாலு ఉంటాయా? సిగ్గులు ఎదురా నీకు? ఏం చేయమంటావు తాత? పిల్లతో తల్లి ఎస్కాడ్గా వస్తుంది, పిల్లకి సైట్ వేస్తే తల్లి చీ కొడుతుంది, ఫ్రీగా సైట్ కూడా కొట్టలేకపోతున్నావు. దానికి ఒక చిన్న ట్రిక్ ట్రిక్ ఉంది రా డిప్పకాయ. అలా చూడు, ఇద్దరు నడిచొస్తున్నారు. అమ్మాయి కూడా సూపర్ గా ఉంది. అమ్మాయిని చూడకో, అమ్మని చూడు. అమ్మని అవును చూడరా, కుచ్చి కుచ్చి చూడు. ఇప్పుడే గుర్తొచ్చింది, సాయంత్రం నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, రావడం కుదరదేమో. తాత అమ్మ వర్కౌట్ అయినట్టు. ఇప్పుడు చెప్పరా ఆ లుక్ ని అమ్మాయి వైపుకి. డిఫరెంట్ గా ఉంది, రాక్ సింగర్ అయి ఉంటాడా? తాత ఇది కేవలం అవ్వాలి మాత్రమే, అమ్మ వరకు ఉన్నాయిరా ట్రిక్కులు. ఏంటి దక్షిణ, ప్రైవేటా? అవును, వీడు ఎవరినైనా లైన్ లో పెట్టాడా? ఇంకా రికామి గారే తిరుగుతున్నాడా? అంత లేదులే దక్షిణ, లవ్ కి మనకి సెట్ అవ్వదు, లుక్కులతోనే సరిపోతుంది. అయ్యో 100 మంది మగాళ్ళని కొట్టమని చెప్పు, ఇరక్కు మేస్తాను. కానీ ఒక అమ్మాయితో మాట్లాడాలంటేనే ఏదో షివరింగ్ గా ఉంటుంది, అందుకే లుక్కుతున్నాను. అది మన లైఫ్ స్టైల్. ఈ అమ్మాయేనా? నిన్నే దక్షిణ చూడలేదని నువ్వు అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడేమో లుక్కులతో పడేసి తర్వాత చిక్కుల్లో పడేస్తారు. చివరికి మా నాన్న ఒప్పుకోలేదు, మా అమ్మ ఒప్పుకోలేదు, లైఫ్ లో మన ఇద్దరికి సెట్ అవ్వదని కట్ చేసి ఇంకొకరిని కట్టుకుని వెళ్ళిపోతారు. వీళ్ళేమో జగమే మాయా అని గడ్డాలు పెంచుకుని చావాలి. ఇదేనా మీ ఉద్దేశం? నిజం చెప్పు, వీడిని చూసావా లేదా? అనుకుంటా నేను చూస్తాను సంగతి. ఏంటి దక్షిణ ఇలా బుక్ చేసావు? నీకు తెలియదురా, ఏ విషయమైనా దాచిపెట్టకూడదు, ముక్కు సూటిగా వెళ్ళి టక్ టక్కని అడిగేయాలి. అందుకని ఇంత పబ్లిక్ గానా? అందరూ నా గురించి ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకుంటే నీకెందుకురా, నువ్వు ఓపెన్ గా ఉండు, టాప్కి వెళ్ళిపోతావు అంతే. ఓ దక్షిణ సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నేను వస్తాను రా. ఓ దక్షిణ నేను వస్తాను, నువ్వు పో. ఓ సరే.